शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीस्वर्णाकर्शनकालभैरवाय नमो नमः ॐ सम्मोहनकालभैरवाय नमो नमः प्रथमं शैलपुत्री द्वितीयं ब्रह्मचारिणी तृतीयं चन्द्रघण्टिका कूष्माण्डेति चतुर्थं पञ्चमं स्कन्धमातेषु सप्तमं कात्यायन च सप्तमं कालरात्रि अष्टमं महागौरी నమోం సిద్ధిరాత్రి శ్రీ రాజరాజేశ్వరీ దేవ్యై నమోస్తుతే మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్ స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడిన ప్రియ సోదరి సోదరిమణుల అందరికీ కూడా విజయదశమి పండగ శుభాకాంక్షలు అందరినీ అమ్మలను గన్న అమ్మ చల్లగా చూడాలని ప్రకృతితో మమేకమైనటువంటి మానవ జీవితంలో అందరికీ ఎవరికి ఎలాంటి కష్టాలు లేకుండా అష్ట కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుందాం వేడుకుందాం పదహారో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై మూడు నుండి ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై మూడు వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను అనుసరిస్తూ ఎలా ఉండబోతుందో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ముందస్తుగా పదహారో తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురు రాహుల సంచార స్థితి సింహరాశిలో శుక్ర సంచార స్థితి కన్యరాశిలో రవి బుధ సంచార స్థితి తులారాశిలో కుజుడు కేతు సంచార స్థితి కుంభరాశిలో కేతు సంచార స్థితితో ప్రారంభ కాలంలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి పద్దెనిమిదవ తారీఖున రవి తులారాశిలోకి సంచార స్థితి పంతొమ్మిదవ తారీఖున బుధుడు తులారాశిలోకి సంచార స్థితితో అక్కడే ఉండబడినటువంటి రెండు గ్రహాలు మరియు కొత్తగా వచ్చిన రెండు గ్రహాలు చతుర్గ్రహ కూటమి తులారాశిలో సంచార స్థితి జరుగుతున్నాయని చెప్పి గమనించాలి మకర రాశి వారు ఈ విజయదశమి పండగ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే మకర రాశి అవుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరం ఒకసారి పరిశ్రమ చేద్దాం బో జా జి జు జే జో ఘ ఘ అక్షరాల వారందరూ మకర రాశి జాతకులే ఏళ్ళ నాటి శని చివరార్థ సంచార స్థితి జరుగుతున్న కాల సందర్భంలో మనకు దుర్గా శ్రణవరాత్ర మహోత్సవ కార్యక్రమాల్లో అమ్మవారికి వీలైనంత వరకు తెల్లటి నవ్వులతో చేసినటువంటి కార్యక్రమాలు కానీ సున్నుండలు కానీ చక్కెర పొంగలి పాయసం లాంటివి కార్యక్రమాలు ప్రసాదాలు ఏర్పాటు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి భక్తులకు ప్రసాదంగా పంచగలిగినట్లయితే మనశ్శాంతి ధనలాభం ఐశ్వర్యం వారి సొంతం కాబోతుందని చెప్పి గమనించగలగాలి అదే కాకుండా వీరికి ధనవాకు కుటుంబ స్థానంలో శనచ స్వామివారు స్వక్షేత్రకంగా ఉండడం వలన ధనపరమైనటువంటి చిక్కులు ఉండే అవకాశాలున్నాయి డబ్బుల లావాదేవీలు ఓటీపీలు చెక్కుల యొక్క ఎవరికన్నా కమిట్మెంట్ ఇవ్వడం కానీ సిటీలు వ్యాపారాలు చేసేటప్పుడు మూడో వ్యక్తులకు దయచేసి కమిట్మెంట్ అవ్వద్దు అర్ధాష్ట్రమ గురు రాహుల సంచార స్థితి రుణభయం చోరభయం అగ్నిభయం నిత్య ఆందోళన మానసిక సంచార స్థితి ఉంటుంది అష్టమంలో శుక్రుడు స్థానంలో ఉండడం వలన విలువైన ఆభరణాలు లావాదేవీలు విలువైన వస్తువులు మెయిల్స్ మెసేజ్లు దొంగలించబడే ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త రాజస్థాన్లో చతుర్గ్రహ కూటమి ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి ఇది చాలా మంచి కాలం కనుక కష్టే పలి కష్టాన్ని నమ్ముకోండి ధర్మంగా ఉండండి ఆధ్యాత్మికంగా ఉండండి ఐశ్వర్యానికి స్వాగతం పలకండి మీరు నివసిస్తున్న గృహాలు కానీ మీరు వాడుతున్న మొబైల్స్ కానీ మీరు వాడుతున్న కార్ల నెంబర్లను కానీ నాలుగు ఎనిమిది సంఖ్య రాకుండా చూసుకోండి తొమ్మిది సంఖ్య వచ్చే చూసుకున్నట్లయితే అదృష్టానికి ఐశ్వర్యానికి స్వాగతం పలికే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది అదే కాకుండా మీరు స్వయం వృత్తుల వారు సేవారంగల వాళ్ళు మెడికల్ బిజినెస్లు డాక్టర్లు స్వయం వృత్తుల వారు ట్రాన్స్పోర్ట్స్ బిజినెస్ చేసేటువంటి వారికి వ్యవసాయ సోదరి సోదరి మనులకు చాలా మంచి అవకాశాలు రాబోతున్నాయని చెప్పి గమనించాలి పదహారవ తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మనకు పదహైదవ తారీఖు నుండి ఇరవై నాలుగో తారీఖు దుర్గా శరణవరాత్ర మహోత్సవ శుభాకాంక్షలు ఇరవైవ తారీఖున షష్ఠీ శుక్రవారం మూలా నక్షత్రం సందర్భంగా చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయించడము అలాగా చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులందరూ అందరూ కూడా అమ్మవారి పూజలో పాల్గొనడం వలన విద్యా వినయ సంపన్నం విద్య ద్వారా వినయం వినయం ద్వారా జ్ఞానం జ్ఞానం ద్వారా సత్ప్రవర్తన కలిగి వృత్తి ఉద్యోగ వ్యాపార సకల రంగ కార్యక్రమాల్లో అమ్మవారి యొక్క ఆస్తి చేత ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఉన్నత స్థాయికి ఎదుగుతారు అని చెప్పి గమనించాలి అలాగనే మనకు ఇరవై ఒకటో తారీఖున అష్టమి ఆదివారము ఉత్తరాష నక్షత్ర సందర్భంగా మన వాహనాలు ఆయుధ పూజ గృహంలో అనేకమైనటువంటి కాలభైరవ కార్యక్రమాలు దుర్గాస్త్రమ కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అమ్మవారి యొక్క ఆశీస్సులు కలిగి యంత్ర ఆయుధ దేవతల యొక్క ఆశీస్సులు కలిగి మనము మన కుటుంబము అంత పరిపూర్ణమైనటువంటి నిండు నూరేళ్ళ ఆయుర ఆరోగ్యాల చేత ఆయుధ దేవతో దేవతతో రక్షించబడుతుందని చెప్పి గమనించగలగాలి ఇరవై నాలుగో తారీఖున విజయదశమి అమ్మవారిని రాజరాజేశ్వరి దేవిగా మనం దర్శనం చేసుకుంటాం సాయం సంధ్యాకాల సమయంలో గృహంలో కానీ మనం పూజా మందిరాలలో కానీ అమ్మవారి దేవాలయంలో కానీ జమి వృక్ష దేవతను ఏర్పాటు చేసుకుంటారు మనకు నక్షత్రాలు ఇరవై ఏడు కనుక ఆ వీలైనంత వరకు ఆ వృక్ష దేవత దగ్గర ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి ఒక తెల్లటి పేపరు పైన ఎర్రటి పెన్ను చేత ఒకవైపు కోరికలు మరొక వైపు ఈ యొక్క మంత్రాన్ని వ్రాసి వృక్షదేవత దగ్గర పసుపు కుంకుమ గంధము అక్షంతలతో యథాశక్తి గోత్రనామాలు చెప్పుకొని అర్చన చేసుకుని అక్కడ పెట్టినట్లయితే అమ్మవారి యొక్క ఆశీస్సులు కలిగి ఏడాది తిరిగే లోపల అద్భుతమైన ఫలితం మనకు కలుగుతుందని చెప్పి గమనించాలి ఆ యొక్క మంత్రం ఏమిటో ఒకసారి చెప్పుకుందాం ఓం శమి శమైతే పాపం శమి శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం శ్రీ అపరాజితా దేవ్యై శరణు శరణు రక్ష రక్ష అనే మంత్రాన్ని ఉచ్చరింపచేయడము అనే మంత్రాన్ని పేపర్ మీద రాసి అమ్మవారి దగ్గర పెట్టి భక్తి శ్రద్ధల చేత నమస్కారం చేసుకున్నట్లయితే మనకు మన కుటుంబానికి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించగలగాలి ఇంకను ఈ యొక్క అక్టోబర్ నెలలో పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఏమి చేయాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్రను స్వర్ణాకరిషణ కాళభైరవ అక్షయ పాత్ర అంటారు అక్షయము అనగా నశించబడినటువంటిది యొక్క పాత్ర కంచు పాత్ర మనకు రాసులు పన్నెండు ఎలా ఉంటాయో ఇందులో పన్నెండు రాసులను వేయడం జరుగుతుంది మనము ప్రతిరోజు అందరం ఇంట్లో పెట్టుకొని ఉదయం సాయం సంధ్యాకాల సమయంలో పూజామందిరంలో ధూపదీప నైవేద్యాలు వెలిగించుకున్న తర్వాత ఒక్కసారిగా మనసులో ఓం కాళభైరవ యనమహ అనే మంత్రాన్ని చెప్పుకొని ఈ కరసహాయం చేత ఇలా చిన్నగా శబ్దాన్ని చేసి మనసులో మన కోరికలు కోరుకుంటూ ఇలా పన్నెండు సార్లు లేక ఐదు సార్లు లేక తొమ్మిది సార్లు ఇలా తిప్పినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఈ యొక్క శబ్ద తరంగాలను గృహంలో మనం సృష్టించడం వలన శబ్దము ద్వారా మానవుని యొక్క శరీరంలో ఉండబడినటువంటి షట్చక్రాలు వికసింప చేయడము కాలాన్ని శాసింపజేసే శక్తి కాళభైరవ స్వామి వారికి ఉంటుంది కనుక ఉదయం మధ్యాహ్నం సాయం సంధ్య నిశారాత్రి ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికే ఏకైక భగవంతుడే కాలభైరవ వారు కాళభైరస్వామి యొక్క స్మరణ ఈ యొక్క పాత్రను గృహంలో ఉంచుకోవడం వలన ఇంట్లో ఉండబడిన నరదృష్టి తొలగిపోయి శత్రుపీడలు తొలగిపోయి మనకు తాంత్రిక ప్రయోగాలు ఏమైనా జరిగినట్లయితే కూడా వాటిని నివారించడం కలుగుతుంది కనుక ఈ పాత్రతో పాటి మీకు స్వామి యొక్క విగ్రహము స్వామి యొక్క డాలరు స్వామి యొక్క కంకణము కాలికీ చేకి కట్టుకోవడానికి ఈ నరదృష్టిని నివారించేటువంటి నల్లటి తాళ్ళు వాటితో ఇంట్ పాటి ఇంటి బయట కట్టుకోవడానికి కాళభైరవ సౌభాగ్య ఉట్టిని ఏర్పాటు చేస్తూ మీ పేరుపైన కాళభైరవ స్వామికి హోమం చేయించి మీకు ప్రసాదం అందజేయడం జరుగుతుంది కనుక ఇంటింటా కాళభైరవం అనే కార్యక్రమంలో మనమందరం కూడా కాళభైరవ స్వామిని స్మరణ చేద్దాం కష్టాలకు స్వస్తి పలుకుదాం ఐశ్వర్య స్వాగతం పలుకుదాం అని చెప్పి అందరికీ చిన్న విన్నపం కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ సంప్రదించి ఈ యొక్క అక్షయ పాత్రను పొందగలరు అనేటువంటి చిన్న మనవి అలాగనే మనం వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నామా మీరు పుట్టి మీ యొక్క పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టినటువంటి సమయాన్ని వ్రాసి వాట్సప్లో పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉన్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా వ్రాసి మీకు తెలియజేయడం జరుగుతుంది ఆ జన్మాంతం వరకు కూడా మీకు ఈ యొక్క గ్రహ గమనాలను వివరించడం జరుగుతుంది అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని గ్రహ గమనాలని తెలియచేస్తూ కాళభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది ఆధ్యాత్మిక సలహాలు మీకు తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తి కలవారు ఈ కింది నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించినట్లయితే మీకు సంపూర్ణంగా జాతకాన్ని తెలియచేస్తూ మీ జాతకంలో ఉండబడిన గ్రహ దోషాలను తొలగిస్తూ అద్భుతమైన విజయానికి స్వాగతం పలకడానికి ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది అలాగనే మనము గర్భవతులందరూ కూడా తల్లిదండ్రులు మాకు పుట్టబోయేటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏ నక్షత్రంలో పుడితే ఏ తిథుల్లో పుడితే ఏ లగ్నంలో పుడితే వారికి భవిష్యత్తు బాగుంటుందో అని చెప్పి అందరూ తల్లిదండ్రులు ఆలోచన చేస్తూ ఉంటారు హాస్పిటల్లో డాక్టర్లు కూడా మీకు పలానా రోజు నుంచి పలానా వరకు అమ్మాయి డెలివరీకి సమయం ఉన్నది మీరు మంచి ముహూర్తం తెచ్చుకోండి అని చెప్పి చెప్తుంటారు అలాగే మీ పుట్టబోయే పిల్లలు జాతకులు కాగలగాలి జాతకంలో కుజదోషము సర్పదోషము నాగదోషం లేకుండా ఎలాంటి ముహూర్తాలలో వారికి సిజరిన్ ముహూర్తాలు కానీ నార్మల్ డెలివరీ ముహూర్తాలు పెట్టుకోవడానికి అవకాశాలు ఉంటుంది కనుక మన యొక్క దేవాలయంలో ఈ ముహూర్తాలు పెట్టడం చాలా ప్రత్యేకత ఉంటుంది మీ పిల్లలు ఉజ్వల భవిష్యత్తుతో నిండు నూరేళ్ల ఆయుర జన్మించాలి అన్నప్పుడు వారికి మన యొక్క దేవాలయంలో మంచి శుభముహూర్తాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగనే జాతక పరిశీలపలలో వివాహ పంతనం నూతనంగా వధువరులకు వివాహం చేసుకోబోయే కాల సమయంలో వారికి గణాలు గుణాలు వారి యొక్క జాతకంలో కుజదోషం కానీ లేకుంటే సంతానానికి సంబంధించిన ఆయుషు సంబంధించినవి ఎలాంటివి ఉన్నాయి వీరిని వివాహం చేసుకోవచ్చా చేసుకోకూడదా అని చెప్పి జాతక పరిశీలన వివాహ ముహూర్తాలు అనేక దేవాలయంలో చాలా ప్రత్యేకత గతంలో వివాహమైన దంపతులు సంతానం లేకపోవడం ధనం లేకపోవడం కోర్టు సమస్యలు అనేక సమస్యలతో బాధపడుతూ ఎక్కువ శాతంగా ఈ మధ్యకాలంలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా విడివిడిగా జీవితాన్ని పొందుతున్నారు అలా కాకుండా వివాహం అనేది జీవితంలో ఒకేసారి జరుగుతుంది కనుక ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆర్థిక సమస్యలు వచ్చినా వాటిని అధిగమించడానికి భార్యాభర్త జాతకంలో పేర్లే ఉన్న మార్పు చేసుకోవాలా చిన్న చిన్న రెమెడీస్ ద్వారా ఈ యొక్క జాతకాన్ని మంచి పార్వతీ పరమేశ్వరులాగా ఉంచడానికి సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అదే కాకుండా చాలామంది లక్షలు పెట్టి కోట్ కోట్లు పెట్టి గృహాన్ని నిర్మాణం చేసుకొని గృహప్రవేశం చేసుకుంటారు ప్రారంభంలో చాలా బాగుంటుంది కొంతకాలం గడిచిన తర్వాత ఆ ఇంట్లో తెలియకుండా ఆర్థిక సమస్యలు భార్యాభర్తల సమస్యలు రుణ సమస్యలు కోర్టు సమస్యలు రా రావడం ప్రారంభమవుతూ ఉంటాయి మనం పుట్టినటువంటి రోజున ఎలా మనము ఏడాదికి ఒకసారి బర్త్డే కార్యక్రమాలు చేసుకుంటామో వివాహ వార్షికోత్సవ కార్యక్రమాలు ఎలా చేసుకుంటామో మన గృహానికి కూడా గృహప్రవేశమైన ఏడాది తరువాత ఇంట్లో మళ్ళీ ఆ ముహూర్తాన్ని ఒక శుభముహూర్తాన్ని ఏర్పాటు చేసుకొని ఇంటికి గుమ్మం బయట ఒక గుమ్మడికాయని ఛేదింపచేయడము నవధాన్యాలను ఏర్పాటు చేసుకోవడము ఇంట్లో మరొకసారి ఆ లక్ష్మీదేవికి ఆ యజ్ఞేశ్వరుడికి పూజ చేసుకొని పాలు చేసుకొని శక్తి కలిగినంత మేరకు ఇంట్లో వాస్తు కుబేర రుద్రహోమాన్ని చేసుకున్నట్లయితే ఆ గృహము మళ్ళీ తిరిగి ఏడాది వరకు అద్భుతమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇచ్చే శక్తి వాస్తు పురుషుడు కలిగిస్తాడు అని చెప్పి గమనించగలగాలి కనుక మన గృహంలో ఇలాంటివి ఏమన్నా స్వల్పమైన ఆటంకాలు స్వగృహం ఉండబడిన వాళ్ళు ఏమన్నా బాధపడుతున్నట్లయితే ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మీ ఇంటికి అస్తదిగ్బంధన కార్యక్రమాలు చేయించి ప్రతి సంవత్సరంకి ఒక్కసారి ఇంట్లో ఈ యొక్క లక్ష్మీ గణపతి వాస్తు హోమం చేసుకోవడం వలన మన గృహము సంపూర్ణ ఆయుర ఉంటుందని చెప్పి గమనించాలి అలాగనే మన తల్లిదండ్రులు కానీ ఇంట్లో పెద్దవారు కానీ మనము కానీ ఏడాదికోసారి వివాహ వార్షికోత్సవం రోజున బర్త్డే రోజున మనం నూతన వస్త్రాలు దర్ప చేసుకొని కులదేవతలకు ఇష్టదేవతలకు పూజ చేసుకొని ఇంట్లో శక్త్యానుసారంగా ఒక ఆయుష్య రుద్రహోమం చేసుకోవడం ఉత్తమ మొత్తంగా భావించండి అలా కుదరని పక్షంలో ఈ కిదరం సం నెంబర్ సంప్రదించినట్లయితే మా యొక్క దేవాలయంలో మీ పుట్టినరోజు శుభ సందర్భంగా ఆయుష్య రుద్రహోమం కాలభైరవ కుబేర రుద్రహోమం చేయించి మీకు ప్రసాదం కూడా పంపించడం జరుగుతుంటుంది అదే కాకుండా ఈ మధ్యకాలంలో మనము తరచుగా వాహన ప్రమాదాలను చూస్తూ ఉంటాం మన యొక్క జాతకరీత్యా కొత్త వాహనాలు తీసుకున్నప్పుడు కానీ ఉండబడిన వాహనాలకు కానీ జాతక ఆ యొక్క బండి యొక్క నెంబర్లు ఆ యొక్క నాలుగు సంఖ్యలు మనకు ఏమవుతున్నాయి కలిసి వస్తున్నాయా కలిసి రావడం లేదా లక్కీ నెంబర్లా లక్కీ నెంబర్లు కాదా అనేది తెలియచేయడం అలాగనే మనం వాడుతున్న ఫోన్లను కూడా మనం అన్ని డిజిట్స్ కలిపి మేషరాశి జాతకులకైనా మీనరాశి జాతకులకైనా ఒక్కొక్క జాతకులకి ఒక్కొక్క సంఖ్య అనేది యోగదాయకం అని చెప్పి గమనించాలి అలా మీ ఫోన్ నెంబర్లను కూడా పరిశీలించి మీకు మంచి లక్కీ నెంబర్లు కూడా చెప్పడం జరుగుతుంది కనుక అందరిపైన కాళభైరస్ మనకు ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం అందరికీ ఎలాంటి అష్టకష్టాలు లేకుండా అష్టైశ్వర్య ప్రాప్తిని కలిగించాలని ఆశీర్వదించమని భగవంతుని కోరుకుందాం ఓం కాళ కాలాయ విద్మహే కాళాతీతాయే తన్నో కాళభైరవ ప్రచోదయా హరి ఓం శతమానం శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి తిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం సర్వే జనా సుఖినో శివార్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేస్తున్న వీడియోలో మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే ఘంటసింహాలు కూడా పెంచేయండి పైన ఆలనే బట్టన్ కూడా చేసి మీ క్షేమాన్ని అయితే ఎవరైతే కోరుకుంటారో మీరు ఎవరి క్షేమం అయితే కోరుకుంటున్నారో ఈ విలువైన సందేశాన్ని వారు కూడా చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి